కొద్దిమందిగా మేము ఈ ప్రేమను ఎరిగినా ఆ ప్రేమానుసారంగా నడవలేకపోతున్న సమాజానికి మీ మాటలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్న మరి సహోదరులందరూ కలిసి సత్యవాక్యాన్ని ప్రకటించాలి అనే ఆలోచన వారు కలిగి మూడు రాత్రులు ఈ ప్రాంతంలో సభను ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. రెండవ రోజులో తండ్రి ఇప్పటి వరకు మీ పిల్లలతో మీరు మాట్లాడారు. మరికొన్ని మాటలు నేను మాట్లాడుటకు సిద్ధపడుతూ ఉండగా నా ఆలోచన నా మెదడు కాక మీ ఆలోచనలోనికి మీ ఆత్మ సహాయంతో మీ పిల్లలకు బోధించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు యొక్క క్రీస్తు నామంలో నా శుభాభివందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు భూమి మీద సుమారుగా 84 లక్షల జీవరాశులు మనతో పాటు బ్రతుకుతున్నాయి. ఎన్ని నేను ప్రశ్న అడుగుతా చెప్తా ఉండాలి. 84 లక్షల జీవరాశులు, అందులో మనకు కనపడేవి ఉన్నాయి, కనపడనే ఉన్నాయి. వీటన్నిటితో పాటు మనం కూడా బ్రతుకుతున్నాం. ఇదే భూమి మీద ఇవి బ్రతుకుతున్నాయి, మనం త్రాగే నీరే అవి త్రాగుతున్నాయి, మనం ఉంటున్న ఆకాశం క్రిందే ఉన్నాయి, మనం పీల్చే గాలి అవి పీలుస్తుంది, మనము తినే ఆహారం తింటున్నాయి, కాబట్టి మనం వండుకుంటున్నా అవి వండుకోవట్లేదు, అంతే తేడా కదా. ఇవన్నీ అనుభవిస్తున్న జీవరాశులు పాపం చేస్తాయా చెప్పండి? జీవరాశులు పాపం చేస్తాయా? చేయవు. మరి పాపం చేసేది ఎవరయ్యా? మనిషి. పాపం అంటే ఏదో దురలవాట్లకి అలవాటు అయిపోవటమే పాపం అనుకుంటే పొరపాటు. అది మాత్రమే పాపం కాదు, నువ్వెలా బ్రతకాలో అలా బ్రతకపోవటం పాపం, నువ్వేం చెయ్యాలో అలా చెయ్యకపోవటం పాపం. భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి పుట్టుట వెనుక ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది, తెలుసు కదా మనకి. చెట్టు పుట్టడం వెనుక కారణం ఏంటి? మనకి ఆక్సిజన్ ఇస్తుంది, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని శుద్ధి చేస్తుంది, మనకు నీడిస్తుంది, అది చనిపోతే ఆ చెక్కలుగా మనకు ఉపయోగపడి ఇంట్లో ఫర్నిచర్గా మారుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆహారాన్ని ఇస్తుంది. ఒక చెట్టు గురించి ఆలోచిస్తే ఎన్ని విషయాలు ఉన్నాయి, ఒక పశువు గురించి ఆలోచిస్తే చెప్పండి, అది చనిపోయిన చర్మం కూడా మన పాదాల కింద చెప్పులుగా మారిపోతుంది, బతుకున్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది, అది గడ్డి తింటుంది మనకు పాలు ఇస్తుంది, దాని పేడ మనకు ఉపయోగం. ఇలా ప్రతి జీవరాశి గురించి మనం ఆలోచిస్తే అవి దేవుడు ఏ పర్పస్తో పుట్టించాడో అదే పర్పస్ని అవి ఉపయోగించి వెళ్ళిపోతున్నాయి. అంటే అవి పుట్టేది మన కోసం, మరణించేది మన కోసం. అంటే దేవుడు ఏది చెప్పాడో ఖచ్చితంగా అదే పాటించి చనిపోతున్నాయి. అంటే అవేవి పాపం చేయట్లేదు. మరి మనిషికి ఏమొచ్చింది? తెలివి ఎక్కువ అవటం వల్ల వచ్చింది, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవటం వల్ల వచ్చింది. అందుకే దేవుడు మనల్ని ఎలా బ్రతకాలో చెప్పిన దేవుడు, ఎలా బ్రతకాలో బ్రతకొద్దు అని చెప్పిన దేవుడు రెండు విషయాలు భూమి మీద పెట్టాడు. ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రెండు తప్పక ఉంటాయి. అవి కష్టము సుఖము, సంతోషము బాధ. ఇలా రెండు విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. పుట్టి చనిపోయే లోపు ఈ రెండు ఖచ్చితంగా వారి జీవితంలో రావు అనటానికి వీల్లేదు, రాలేదు అని ఎవరు చెప్పలేదు. అందుకే ఒక మాటను మనం బైబిల్లో చదవగలిగితే ప్రసంగి గ్రంథము 7:14 జాగ్రత్తగా చదువుదాం. ప్రసంగి గ్రంథము, అందరూ బైబిల్ తీయండి. ఈ మాట ఇప్పటి వరకు మీకు అర్థం కాకపోతే ఈరోజు ఆలోచిద్దాం. ప్రసంగి 7:14, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు ఆలోచించుము. ఇది జాగ్రత్తగా వినండి. తాను చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచున్నాడు. ఇప్పుడు మనకి దేవుణ్ణి ప్రశ్నించే అవకాశం వచ్చింది. దేవుడు సుఖదుఖాలు ఎందుకు ఏర్పాటు చేశాడంట చెప్పండి?
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉండటానికి సుఖదుఖాలు ఏర్పాటు చేశావు. నువ్వు సుఖదుఖాలు ఏర్పాటు చేశావు కాబట్టి మేము అవి తెలుసుకోలేకపోయాం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియలేదు. ఎందుకు తెలియలేదు? ఇదిగో ఈ రెండు పెట్టావుగా. సుఖం వచ్చినప్పుడు సంతోషించాం, దుఃఖం వచ్చినప్పుడు బాధపడ్డాం. ఈ రెండింటితోనే జీవితం సరిపోయింది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోనకుండటానికే ఈ పెట్టానన్నావు కదా అన్నట్టుగా ఉందా? నేను చెప్పింది వివరణ అలా ఉందా లేదా? ఎందుకు పెట్టాడంట దేవుడు సుఖదుఖాలు? చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దా అనవసరం, తెలుసుకోవద్దు. మీరు తెలుసుకోకుండా ఉండటానికే ఇవి రెండు పెట్టాను అంటున్నాడు. అయితే తప్పెవరిదైద్ది ఈ రెండు ఇలాగే పెడితే? దేవుడు దేవుడిదైద్దా మందైద్దా చెప్పండి? దేవుడిదే కదా. కానీ అర్థం చేసుకోవటంలో లోపం. చదివింది అలాగే ఆలోచిస్తే దేవుడిదే తప్పన్నట్టుగా కనపడుతుంది. కానీ కొంచెం జాగ్రత్తగా బుర్రవాడి, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికంటే తెలివితేటలు ఎవరికిచ్చాడు? ఒక మాట చూసి మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. యోబు గ్రంథంలో ఒక మాట, బుద్ధి జ్ఞానములు తెలివితేటలన్నీ దేవుడు ఎవరికిచ్చాడో చెప్తున్నాడు చూడండి. 38:12 చూడండి. యోబు గ్రంథం 35:11 చదవండి దయచేసి. భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువగా జ్ఞానము కలుగు చేయుచు. ఏంటంటే భూజంతువుల కంటే బుద్ధి ఎక్కువగా మనిషికి ఉంది, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానము మనకి కలుగు చేసింది ఎవరంట? దేవుడు. అంటే పక్షులన్నిటికీ, జంతువులన్నిటికీ, జీవరాశులన్నిటికంటే తెలివితేటలు ఎవరికి ఉన్నాయి? మనిషికి ఉన్నాయి. ఇన్ని తెలివితేటలు దేనికి వాడుతున్నాడు మనిషి? కేవలం భూమి మీద బ్రతుకు తెలుగుకో, బ్రతకటం కోసమే ఈ తెలివితేటలు వాడుతున్నాడు. దాన్ని బాగా వాడినోడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు, సరిగ్గా ఉపయోగించకుండా నీరసంగా ఉన్నవాడు, సోమరిగా ఉన్నవాడు దరిద్రుడు అయిపోతున్నాడు. దరిద్రుడవటానికి, ధనవంతుడవటానికి ఒక రకంగా మనకు దేవుడిచ్చిన తెలివితేటలే కారణం. ఈ తెలివితేటలు దేవుడు అన్ని జీవరాశుల కంటే మనిషికి ఎక్కువ ఇస్తే, మనిషి ఈ తెలివితేటలు టెక్నాలజీ కనిపెట్టడానికి వాడాడు, వివిధమైన వస్తువులు కనిపెట్టడానికి వాడాడు. ఇవి కూడా కేవలం బ్రతుకు తెరువు కోసమే, శరీరాన్ని సుఖపెట్టడం కోసమే. టెక్నాలజీ వలన మనిషికి లాభం ఏంటంటే శరీరం సుఖపడిద్ది అంతే, ఇంతకు మించి ఇంకే లాభం లేదండి. టెక్నాలజీ వలన మనిషికి శరీరానికి కావలసిన సర్వసుఖాలు అందించటం మాత్రమే తప్ప దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. లేని టెక్నాలజీ లేని రోజుల్లో హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతికాడు. ఎక్కడ పడితే అక్కడ చెరువులో నీళ్ళు అలా తెప్పగొట్టుకొని తాగేసేవాడు, ఏ గాలి పీల్చినా ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు ఎంత పొల్యూషన్ అయిపోయింది చెప్పండి. ఋతుపవనాలు జూన్ మొదటి వారంలోనే రావాలి, ఎందుకు రాలేదు? వేడి పెరిగిపోయింది భూమి మీద, వేడి పెరిగిపోయి ఋతుపవనాలు వచ్చినవి వెనక్కి వెళ్ళిపోయినాయి అంట. కారణం మనిషి తెలివితేటలే. అందుకే మళ్ళీ ఆ మాటను ఒకసారి మనం చదవగలిగితే, ప్రసంగి గ్రంథం 7:14 సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఇందాక చెప్పిన వివరణ ఆ చదివింది చదివినట్టుగా ఆలోచిస్తే అలాగే అనిపించింది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, పిల్లలు స్పీడ్గా సైకిల్ దొక్కుతున్నా, బైక్ దొక్కుతున్నా, పెద్దలు ఏం చెప్తారు చెప్పండి? జాగ్రత్త స్పీడ్ వద్దు, జాగ్రత్త స్పీడ్ వద్దు అంటారు. ఎందుకు వద్దంటారు? ఆడు పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న తర్వాత వాడికి ఆ విషయం అర్థమైతే ప్రయోజనం లేదు కదా. వీళ్ళకి అనుభవం ఉంది కాబట్టి, అంత తెలుసు కాబట్టి పెద్దలకి ఏం చెప్తారు? వద్దు జాగ్రత్త, వద్దు జాగ్రత్త అంటారు. ఎందుకు అన్నారా బాబు అని వాడికి అప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది? పడ్డ తర్వాత అయింది. అదే తండ్రి పడేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి అరే స్పీడ్గా పోతే ఇది జరిగిద్దని ముందే చెప్పాడు అనుకోండి, అప్పుడు వాడికి ఏమర్థమైంది? మా నాన్న కావాలని పడేసి కాళ్ళు ఎరగొట్టాడు అనిపించిందే తప్ప, నేను ప్రమాదంలో ఇలా చిక్కుకొని ఇలా కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటాను స్పీడ్గా డ్రైవ్ చేస్తే అని అనిపించదు.
బుద్ధి రావాలంటే అనుభవించాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి 60, 70, 80 మహా ఇతు 100 ఇంతకు మించి బ్రతికే అవకాశం లేదు. నువ్వు ఏ ఆహారం తిన్నా సరే, ఎన్ని ఆహార నియమాలు పాటించినా సరే, ఈ టీవీలో చెప్తారు కదా ఆహార నియమాలు ఎలా పాటించండి ఎలా పాటించండి అని, ఆ మంత్రి సత్యనారాయణ ఏల్చూరు ఇంకెవరెవరు చాలా మంది ఉన్నారు. నువ్వు ఎన్ని నియమాలు పాటించినా పోయే కాలం ఒకటే ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. నువ్వు జన్మించి పోయే లోపు నీ బ్రతుకులో ఖచ్చితంగా ఈ రెండు వస్తాయి. ఏమొస్తాయి? సుఖం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఈ రెండు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. ఇవి రెండు చావు తర్వాత కూడా ఉంటాయి. జాగ్రత్తగా వినండి, ఈ వచనంలోని భావం ఏంటంటే ఇవి రెండు మరణం తరువాత కూడా ఉంటాయి. ఏ రెండు? సుఖము, దుఃఖము. ఇవి రెండు చావు తర్వాత ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో ప్రభువుని నమ్మినోడా నమ్మనోడా పక్కన పెట్టండి ముందు, ఇవి రెండు మరణం తరువాత ఉంటాయి. అవి శాశ్వత కాలం ఉంటాయి. శాశ్వత కాలం సుఖం కావాలా, శాశ్వత కాలం దుఃఖం కావాలా? నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడు? బ్రతికున్నప్పుడు. నువ్వు చనిపోయిన తరువాత జరుగుదాన్ని తెలుసుకొనకుండునట్లు అంటే అర్థం ఏంటంటే, నువ్వు బ్రతికుండగానే తెలుసుకోవటానికే నీ జీవితంలో నేను సుఖాన్ని దుఃఖాన్ని పెట్టానురా బాబు అని చెప్తున్నాడు దేవుడు. భావం అర్థమైందా? యాక్సిడెంట్ జరిగిన తర్వాత తెలుసుకుంటే ప్రయోజనం ఉంది, జరగకముందే హెచ్చరిక అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటారనే ప్రతి మనిషి జీవితంలో దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని ఎందుకు పెట్టాడంటే, ఇవి చావు తర్వాత కూడా ఉన్నాయి. చనిపోయిన తర్వాత వీటి గురించి నువ్వు అనుభవించి తెలుసుకున్న ప్రయోజనం ఉండదు. మళ్ళీ మనసు మార్చుకొని దుఃఖంలోకి వెళ్ళిపోయావు అనుకోండి, ఇది శాశ్వత కాలం. అప్పుడు ప్రభా దుఃఖం నాకు వద్దు, మళ్ళీ సుఖాన్ని ఇవ్వు, వెనక్కిచ్చేసే నా జీవితం, మళ్ళీ భూమి మీదకి వెళ్తాను, మళ్ళీ మంచిగా బ్రతుకుతాను, అప్పుడు సుఖంలోకి పంపించు అంటానికి చావు తర్వాత అవకాశం లేదు. అందుకే దేవుడు ముందుగా ప్రతి మనిషి జీవితంలో ఇవి రెండు ఏర్పాటు చేశాడు. ఏ రెండు? సుఖము, దుఃఖము. మొదటి వర్తమానంలో విన్నాం, మనిషికి సుఖం అంటే ఇష్టమా దుఃఖం అంటే ఇష్టమా చెప్పండి, ఏది ఇష్టం? సుఖం అంటేనే ఇష్టం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా దేవుడు అప్పగించిన పని చేయటం ఇక్కడ సుఖంగానే ఉంటుంది, కానీ ఆ పని చేస్తున్నప్పుడు వచ్చే ఆటంకాలు ఉంటాయి చూసారా, ఇబ్బందులు ఉంటాయి చూసారా, అవి కష్టం. ఆ కష్టం వల్ల మనకి టెంపరీ దుఃఖం వచ్చింది. ఆ దుఃఖాన్ని కూడా సహించి నువ్వు ఎదురేది నిలబడగలిగితే మరణం తర్వాత నీకు శాశ్వత కాల సుఖం దక్కింది. బైబిల్ అర్థం కాని వాళ్ళు కేవలం శరీర సంబంధమైన అవసరాల కోసమే మనుషుల్ని క్రీస్తులోనికి తీసుకొచ్చి మనుషుల్ని మభ్యపెట్టి మనుషులకి లాభాపేక్ష చూపించి ఇది మతం, ఇందులోకి వస్తే మీకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని భ్రమ కల్పించి ఆహ్వానించడం వల్ల ఈరోజు క్రైస్తవ్యం అంటే సమాజంలో ఎగతాళైపోయింది, అలుతైపోయింది. దీన్ని అడ్డగించడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అది వాళ్ళ వల్ల కాదనుకోండి, వాళ్ళు వ్యతిరేకించడానికి వెనుక కారణం ఏంటంటే, క్రైస్తవ్యంలో బైబిల్లో ఏముందో దాన్ని బోధించకుండా బైబిల్లో యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోక ముందున్న బోధన చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయిన తర్వాత బోధన పక్కన పెట్టారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, క్రీస్తులోనికి రా, క్రీస్తులోనికి రా. నువ్వు ఇచ్చేయి దేవుడికి, దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆకాశం వాకిళ్ళు విప్పి కుమ్మరిస్తాడనే బోధ ఈరోజు విలయతాండం చేస్తుంది. ఆ మందిరాలే వర్దిల్లుతూ ఉంటాయి. ఇది తప్పుడు బోధ. ఎక్కడ సంఘం పెద్దగా ఉందంటే అక్కడ బోధ తప్పు అని గుర్తుపెట్టుకోండి. మీరు తెలుసా, అది మభ్యపెట్టే బోధ. శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవటం కొరకే మిమ్మల్ని క్రీస్తులోనికి రమ్మని చెప్పే బోధ. నిజమైన బోధ ఏంటో తెలుసా, నువ్వు కొద్ది కాలం దేవుడిచ్చిన ఈ కొద్ది కాలంలో సుఖము దుఃఖం రెండు ఉంటాయి. ఇందులో దేవుని కొరకు నువ్వు సుఖపడితే నీ పని కోసం నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడటం కాదు, దేవుని కోసం నువ్వు కష్టపడగలిగితే నీకు శాశ్వత కాలం సుఖం దక్కుతుంది. భక్తుల చరిత్ర అంతా ఇదే చెప్తుంది. కానీ భక్తుల చరిత్రలో అక్కడక్కడ ఉన్న వాళ్ళ మంచి సందర్భాలు ఉంటాయి చూసారా, వాళ్ళు బాగా బ్రతికి లగ్జరీ అనుభవించిన సందర్భాలు, అవి మాత్రం తీసుకొని అబ్రహామును ఆశీర్వదించిన దేవా, దావీదును ఆశీర్వదించిన దేవా, ఇలా
గొప్ప గొప్పగా ఉన్న ఆ సందర్భాలు తీసుకొచ్చి అవే చెప్తారు నిన్నెందుకు ఆశీర్వదించడు దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు రిఫరెన్స్లు మాత్రం నిజమా అనిపిస్తా ఉంటాయి కానీ మరణం తర్వాత శాశ్వత కాలం దుఃఖంలోకి వెళ్ళిపోయారు అనుకోండి ఆడు బోధ వల్ల నేను ఇలా మారాల్సి వచ్చింది అని అనుకోకుండా ఉండటానికి నీకు అర్థమయ్యే భాషలో తెలుగులో దేవుడు బైబిల్ తర్జుమా చేయించాడు ప్రపంచంలో ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషల్లోకి బైబిల్ ఎందుకు తర్జుమా చేయబడిందో తెలుసా ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం లేదు అంటే అందరికీ తెలియాలి ఆడేదో చెప్పాడు తప్పుడు బాధ నువ్వెందుకు నమ్మావు నిన్ను నమ్మని చదువురాదా నేర్చుకో పక్కన వచ్చి చదివించుకొని విను ఎవడే బోధ చెప్తే ఆ బోధ కిందకి వెళ్ళి శరీర సంబంధమైన అవసరాల కోసం ప్రభు దగ్గరకు వస్తే ప్రయోజనం లేదు నువ్వు ప్రభు దగ్గరికి ఆత్మ సంబంధమైన అవసరం కోసం వస్తే నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండటానికి వస్తే నువ్వేం చేయాలో ఆ కార్యక్రమాలు నువ్వు చేస్తే నీకేం కావాలో అవే ఇచ్చేస్తాడు ఆయన ఒక మాట చూద్దాం రోమా పత్రిక 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమించటం అంటే చెప్పండి దేవుడికి పువ్వు పెట్టడం కొబ్బరికాయ వేయటం అగరబత్తీ వెలిగించడం దండం పెట్టడం చెంపలేసుకోవటం టైం లేనప్పుడు బైక్ మీద వెళ్తూ ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇచ్చేయటం దేవుడికి కదా ఇలా ఇలా అనుకొని ఇలా నేస్తారు గాల్లో అంటే ఈ ముత్తు గాల్లో వెళ్ళిపోయి దేవుడు స్వీకరించాలి ఇచ్చే 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 అని లాక్కోవాలి వీటి వలన కాదు దేవుణ్ణి ప్రేమించటం అంటే భర్త భార్యను ప్రేమించటం అంటే భార్యకి కావలసినవన్నీ అమర్చటం భార్య భర్తను ప్రేమించటం అంటే భర్తకు కావలసినవన్నీ సమకూర్చటం తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించటం అంటే పిల్లలకు కావలసినవన్నీ చూసుకోవటం తల్లిదండ్రుల బాధ్యత అది ప్రేమ ఏం పట్టించుకోకుండా ఇల్లు నేను నా కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నానండి అని ఎవడైనా చెబితే దాన్ని ఏమంటాం మనం ప్రేమ దోమ అంటాం మరి దేవుని ప్రేమించటం అంటే యోహాను మొదటి పత్రిక 5:3 అంటాడు దేవుని ప్రేమించటం అంటే ఏంటో చెప్తాడు ఆయన ఆజ్ఞలను గైకొనుటయే నువ్వు దేవుణ్ణి ప్రేమించట ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావు అంటే ఏది చెప్పాడో అది చేస్తున్నప్పుడు నీకేం జరిగిందో చెప్తున్నాడు రోమాపత్రిక 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు 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 నీ కీడు జరిగినట్టు అనిపించినా అందరూ మేలుంది నీ కీడు జరిగినట్టు అనిపించినా తాత్కాలికంగా ఇదేంటి దేవుడు ఇలా చేశాడని అనిపించిన దాని వెనక మేలుంది అది ఆ రోజు నీకు అర్థమైంది మేలు అనుభవించిన రోజు వెంటనే అర్థం కాదు మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అంటే ఆయన ప్రేమిస్తే ఆటోమేటిక్గా నీకు ఏది మేలో అవి జరిగిస్తాడు దేవుడు కేవలం మేలు కోసమే దేవుడి దగ్గరికి వస్తే నీకేమి చేయడు నిజంగా చెప్పాలంటే నీకు ఈ లోకంలో సుఖం కావాలా పరలోకంలో నిత్యము సుఖం కావాలా చెప్పండి ఏమనిపించింది ఈ లోకంలో సుఖం కావాలి ఈ లోకంలో స్వర్గ సుఖాలు కావాలి పరలోకంలో కూడా స్వర్గ సుఖాలు కావాలి అంటే కుదిరే పని కాదు ఈ లోకంలో దేవుని కోసం నువ్వు కష్టపడితే శాశ్వత కాలం దేవుని దగ్గర శ్రమ నాకు అది వద్దు ప్రభా ఈ లోకంలోనే స్వర్గ సుఖాలు అనుభవించాలంటావా చేస్తాడు అవి కూడా ఇస్తాడు కీర్తన గ్రంథం ఒకసారి చూడండి 17వ అధ్యాయం కీర్తన గ్రంథము 17వ అధ్యాయము కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం అనుకోండి చూడండి కాదమ్మా 14వ వచనం సారీ లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే అంటే ఈ జీవితం కాకుండా మరొక జీవితం ఉందని అర్థం ఈ జీవిత కాలములోనే 60, 70, 80 ఏళ్ళ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము అంటున్నాడు దావీదు గారి ప్రార్థన అది అంటే